చంపేస్తుంది. ఆల్రెడీ గతంలో మాధవీలత గారు హ్యాస్ బీన్ త్రూ సమ్ సైకలాజికల్ ఇష్యూస్ అండి. ఆమె కొంచెం డిప్రెషన్ లో కూడా ఉన్నారు. చాలా కొన్ని ఇట్లాంటి ట్రోలింగ్స్ వల్ల గతంలో డిప్రెషన్ లో కూడా వెళ్ళారు. ఇప్పుడు అంత ఆమె ఇన్ని ట్రోలింగ్స్ మధ్య కూడా ఒక ధైర్యాన్ని కూడగట్టుకుని ప్రశ్నిస్తున్నప్పుడు, వ్యవస్థలో తప్పులు జరుగుతున్నప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు మళ్ళీ కృంగదేసి మళ్ళీ సూసైడల్ టెండెన్సెన్స్ లాంటివి తీసుకొచ్చి మీరు మనిషిని చంపేస్తారా, మానసికంగా చంపేస్తారా, కొడకల్లారా చంపేస్తారా, మీరు ఎవరైనా క్వశ్చన్ చేస్తే చంపేస్తారా, బై చంపేస్తారా? సిబిఐ గారు నేను కూడా చెప్తున్నాను, ఫస్ట్ ఇటు ఎవడెవడ ట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళ వాళ్ళ కంప్లైంట్ ఇవ్వగానే చాలా సీరియస్గా తీసుకోండి. మీకు దండ పెడతాను సజ్జనారు గారు, యూ హ్యావ్ అ గ్రేట్ ట్రాక్ రికార్డ్. ఎవరెవరైతే ట్రోల్ చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళని పిలిపించి వాళ్ళకి రెండు తగిలించి వాడు ఇంకొకసారి చేయకుండా వాళ్ళ పేరెంట్స్కి మెసేజ్లు పంపించండి, వాళ్ళ పేరెంట్స్ని పిలిపించండి. వాళ్ళ పాపని నిజంగా వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఏం దురదృష్టం చేసుకున్నారో తెలియదు, కానీ ఆ కన్న తల్లిదండ్రులు ఆ తల్లులు ఈయన కొడుకులకి ఏం చెప్తున్నారో ఏ సంస్కారం నేర్పిస్తున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఇట్లా విచ్చల వేడిగా అవతల వైపు ఆడవాళ్ళని మాట్లాడుతున్నారు. ఒరే లంజా కొడకల్లారా, మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో మీకు జన్మనిచ్చుంటారు, వాళ్ళ పరువుని ఎందుకు రోడ్డుకి ఏడుస్తారు? సజ్జనార్ గారు, యూ ప్లీజ్ టేక్ దీస్ కేసెస్ ట్రోలింగ్ కేస్ యాజ్ సీరియస్ అస్ పాసిబుల్ అండ్ పనిష్ దెమ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటుంది అంటే, ఈ మధ్యనే మన అనుష్క శెట్టి వచ్చేసి షీ పాహి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని లాంచ్ చేశారు. అండ్ 12% ఆఫ్ ద జనరల్ పోలీస్ ఫోర్స్ ఉంది ఉమెనే, 50% కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్లో ఉమెనే అని చెప్పి చెప్తున్నారు. చాలా గొప్పగా చెప్తున్నారు సజ్జనార్ గారు. అండ్ ఐ డు అగ్రీ దట్ మీరు సెలబ్రిటీలను పిలిపించి మాకు ఇన్ని షీ టీమ్స్లో ఇంతమంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు, హైదరాబాద్ కమిషనర్లో 50% పనిచేస్తున్నారు, ఇంత భయంకరంగా ఆడవాళ్ళు పనిచేస్తున్నారని చెప్తున్నప్పుడు అదే ఆడవ్యక్తి అయిన మాధవీలత, అదే ఆడవ్యక్తి అయిన మరొక సెలబ్రిటీ కానివ్వచ్చు, అదే ఆడవ్యక్తి అయిన మరొక వ్యక్తి కానివ్వచ్చు, మీరు ఇట్లాంటి సందర్భాల్లో కూడా ఆ 50% ఆఫ్ ద ఉమెన్ ఫోర్స్ని ఉపయోగించాలని, వాళ్ళ బొక్కలు ఎరగదన్నాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎవడైనా లంజా కొడుకు మళ్ళీ ట్రోలింగ్ గీలింగ్ చేస్తే నేను సెలబ్రిటీలకు అందరికీ చెప్తున్నానండి, మిగతా వాళ్ళ కామన్ మ్యాన్ ఆల్సో, ఎవడైనా కామెంట్ పెడితే ఆ కామెంట్ గురించి మీరు మాట్లాడండి, కామెంట్ తీయండి, వాడు దొరికేంత వరకు వాడు దొరికి వానికి బుద్ధొచ్చేంత వరకు వాడిని కొట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలా సందర్భాలు ఈ మధ్య పొలిటీషియన్స్ కూడా, మన సంగారెడ్డి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు కూడా కాల్ చేసి తిట్టారు. రోజులు ఎంతో టైం మనం దేనికో వెచ్చిస్తుంటాం, ఈ లంజా కొడుకుల కోసం కూడా మీరు వెచ్చిచ్చండి, వాడి కాంటాక్ట్ నెంబర్ కూడా ఎందుకు షర్మిల విషయంలో కనుక్కోలేదా పోలీసులు? కనుక్కోలే, ఏ బిల్డింగ్ నుంచి వస్తున్నాయి ట్రోలింగ్స్, ఏ లంజా కొడుకు పెడుతున్నాడు, ఇవన్నీ కనుక్కున్నారు కదా. దమ్ము ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి, సిగ్గులేని కొజ్జా కొడకల్లారా.